హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం సోనిక్ ద హెడ్జ్హాగ్ 2 మూవీ రివ్యూని డిస్కస్ చేద్దాం. మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఒక లుక్ చేసుకోండి, మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్ రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. ఆల్రెడీ 2020లో సోనిక్ ద హెడ్జ్హాగ్ పార్ట్ 1 రిలీజ్ అయింది. వీడియో గేమ్ అడాప్షన్ నుంచి వచ్చిన చాలా లైవ్ యాక్షన్ మూవీస్లో ఇది కూడా ఒకటి. బట్ అలా వీడియో గేమ్ అడాప్షన్ నుండి వచ్చిన మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అంత బాగా పర్ఫామ్ చేయలేదు అన్నీ, బట్ సోనిక్ ద హెడ్జ్హాగ్ డిడ్ ఎ గుడ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఇది యానిమేటెడ్ అండ్ లైవ్ యాక్షన్కి క్రాస్ ఓవర్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి సెట్ ఆఫ్ ఆడియన్స్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేయకుండా ఎస్పెషల్లీ కిడ్స్ మూవీగా దీన్ని తీశారనుకోవచ్చు. మీకు కానీ ఇలాంటి జానర్ ఆఫ్ మూవీస్ నచ్చితే డెఫినెట్గా సోనిక్ హెడ్జ్హాగ్ 2 కూడా నచ్చుద్ది. పార్ట్ 2 అన్ని వేస్లోని పార్ట్ 1 కన్నా పెద్దగా అనిపిస్తుంది అండ్ సేమ్ ఎనర్జీని క్యారీ చేస్తూ ఆడియన్స్కి చార్మింగ్ అండ్ ఫనీ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. స్టోరీ వైజ్గా కూడా ఈ మూవీకి చాలా ఇంప్రూవైజేషన్స్ అయితే చేశారు. టైల్స్ అండ్ నక్కుల్స్ అని క్యారెక్టర్స్ కూడా ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడంతో మరింత ఫన్ జనరేట్ అయింది. సోనిక్ అండ్ టైల్స్ మధ్య ఎమోషనల్ స్టోరీ లైన్ మంచి హార్ట్ వార్మింగ్గా అనిపించింది అండ్ సోనిక్కి ఈ మూవీలో మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. సూపర్ పవర్స్ ఉన్న సోనిక్ ఒక కిడ్ లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుండి మెచ్యూర్గా ఎలా అయింది అని జర్నీ కూడా చూపించారు. జిమ్ క్యారీ క్యారెక్టర్ అయిన డాక్టర్ ఇవో రొబాట్నిక్ అండ్ నకుల్స్, వీళ్ళిద్దరి టీమప్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ నకుల్స్ క్యారెక్టర్ కూడా మూవీలో మంచి కామెడీని జనరేట్ చేసింది. మీకు కానీ గుర్తున్నట్లయితే యాక్టర్ జిమ్ క్యారీ ఇదే తన లాస్ట్ మూవీ, ఇంకా యాక్టింగ్ చేయను అన్న టైప్లో రివిలేషన్ చేశారు. మళ్ళీ తనకి బాగా నచ్చిన స్క్రిప్ట్ వస్తే కానీ యాక్టింగ్ వైపుకి పోను అన్నారు. జిమ్ క్యారీ యాక్టింగ్ స్కిల్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదుగా, ఎప్పట్లానే యాజ్ ఇట్ ఈస్ చింపేశారంతే. ఇంకా ఈ మూవీలో నెగిటివ్ పాయింట్స్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసినప్పుడు స్టోరీ లైన్ పాయింట్లో కంటిన్యూటీ మిస్ అయినట్టుంది. స్టోరీ లైన్లో మాత్రమే కాదు, కొన్ని కొన్ని హ్యూమన్ క్యారెక్టర్స్ లైక్ సోనిక్ అడాప్టెడ్ పేరెంట్స్ విషయంలో అది కంటిన్యూటీలో డీటెయిల్స్ మిస్ అయినట్టు అనిపించింది. మ్యాడీ అండ్ మ్యాడీ సిస్టర్ రేచల్ కూడా మూవీలో మంచి ఫన్ని జనరేట్ చేశారు. పార్ట్ 1 కన్నా ఈ మూవీ 20 మినిట్స్ ఎక్కువ లెంత్ ఉంది రన్ టైంలో. స్టోరీ అయితే ఆ లెంత్ని డిమాండ్ చేయలేదు, ఇంకా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేయచ్చు. సో కొన్ని సీన్స్ దగ్గర మీకు ల్యాగ్ అని అనిపించవచ్చు. సో ఫైనల్గా రివ్యూ వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ కన్నా చాలా వేస్లో ఈ మూవీ బాగుంది అండ్ అఫ్కోర్స్ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ బాండ్ని బాగా చూపించారు. సోనిక్ టైల్స్ అండ్ నకుల్స్ క్యారెక్టర్స్ ఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మొత్తానికి మూవీ అయితే మంచి ఫన్నీగా, యాక్షన్ ప్యాక్డ్ అండ్ కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా ఈ మూవీని చూసినట్లయితే మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేదే అండ్ మీరు ఎప్పుడూ వినేదే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @ మూవీ లునాటిక్స్. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లునాటిక్స్.